నేను సురేష్ అంటే మాకేదో 17 తన ఫస్ట్ సినిమా షాక్ కొన్నాడు అతను కాబట్టి మాకేదో రిలేషన్ ఉంది. అలాగే లవర్స్ మధ్యలో దూరిపోతారు. అలాగే సార్ చెప్పండి, అంటే మీరు ఈ ప్రెస్ మీట్కి వచ్చారంటేనే మీరు ఈ సినిమాకి మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారో మాకు తెలుసు. సో ఇలాంటి సినిమాలు మీరు చేస్తారా? అదే సార్, నేను ఏమంటున్నానంటే ప్రతిసారి మనస్ఫూర్తిగా ఒక మంచి సినిమాని ఒక గొప్ప సినిమాని అప్రిషియేట్ చేస్తున్న ప్రతిసారి ఒక నేనే కాదు చాలా మంది దర్శకులకి, ఎస్పెషల్లీ మేము కొంచెం కమర్షియల్ మ్యాటర్లో సినిమాలు చేస్తాం కాబట్టి పాత్రికలు అందరూ ఇలాంటి క్వశ్చన్ సహజంగా అడుగుతారు. ఇప్పుడు మీరు చాలా సహజంగా వేశారు ఈ సినిమా మరి మీకు ఇంత నచ్చింది మీరు ఎందుకు తీయట్లేదని. నేనేమంటానంటే సార్, ఒక శుక్రవారం గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ శుక్రవారం నేను గబ్బర్ సింగ్ రెడీ చేయలేను. ఆ శుక్రవారం నేను బాహుబలి చూడాలనుకుంటా, ఆ నెక్స్ట్ శుక్రవారం సరదాగా ఆనంద్ చూడాలనుకుంటాను, ఆ తర్వాత బలెబలే మొగడ చూడాలనుకుంటాను, అబ్బాయేవాడు మన ఇంటర్వ్యూ ఇచ్చాడు కుర్రాడు అతను కంచరపాలెం చూడాలనుకుంటాను నేను. సో ప్రతి శుక్రవారం ఒకే సినిమా చూడాలని ఆడియన్స్ కూడా అనుకోరు. సో మనకి ఏంటంటే 10 మంది దర్శకులు ఉండాలి, 10 మంది సినిమాలు రావాలి, ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ ఆర్ సినిమా ఫ్యామిలీ. నేను నెక్స్ట్ శుక్రవారం కొత్త సినిమా చూడాలనుకుంటా, ఆ తర్వాత వచ్చేసుకోవడం అన్ని సినిమాలు ఒకేలాగా అందరు దర్శకులు ఒకేలాగా ఎలాంటి చేస్తారండి, తీయలేం కదా. అండ్ ఇంకోటి విపరీతంగా డిజిటల్ గ్యాడ్జెట్స్కి హుకప్ అయిపోయి మీరు చాలామంది చెప్తుంటారు, పెద్దవాళ్ళు చెప్తే చేదేస్తాం అనుకుంటాం మనం, బట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నో అనుభూతులతో పాటు ఆశ్చర్యం అనే అనుభూతి మెల్లిమెల్లిగా మర్చిపోతున్నాం మనం. ఇంతకుముందు ఫ్రెండ్ని ఒక కేఫ్ దగ్గర ఒక ఇరానిక్ కేఫ్ దగ్గర ఫ్రెండ్ని కలవాలంటే అక్కడికి వెళ్తే మన ఫ్రెండ్ ఉంటాడు అన్నప్పుడు, అప్పుడు మొబైల్స్ లేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళేసరికి ఫ్రెండ్ కనపడగానే బ్రెయిన్లో ఒక చిన్న ఎనర్జీ వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ యువర్ దేర్, ఐఎమ్ దేర్, ఐఎమ్ కమింగ్ అనేసరికి ఆ ఎనర్జీ పోతుంది. మీకు అర్థం ఉందా? అక్కడ ఉంటాడని తెలుసు మనకి. సో ఆ ఎక్సైట్మెంట్ మిస్ అయిపోతున్నాం. నేను చెయ్యలేంది ఇంకోటి చేసినప్పుడు ఆశ్చర్యపోవాలి కదా, ఆశ్చర్యం అనేది కూడా ఒక అనుభూతే కదా. ఎలా తీశారు అసలు ఈ రోజులు వర్షంలో అని ఒక ఆశ్చర్యపడాలి కదా. అతను కూడా నాలాగే తీసాడు అనుకోండి, పంచ్ డైలాగులతో ఒక సాంగ్స్తో సినిమా తీసాడు అనుకోండి, నేను ఎందుకు ఆశ్చర్యపోతాను? నేను ఎందుకు వస్తాను ఇక్కడికి? అర్థమైందా మీకు? సో నా ఉద్దేశం ఏంటంటే సినిమా వీ హ్యావ్ టు టెల్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్. సో అలా డిఫరెంట్ స్టోరీస్ చెప్తున్నప్పుడు అబ్బా ఇతను బలి చేశాడు, ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదు, ఒకటి ర్యాంక్ వస్తున్నా ర్యాంక్ అనగడానికి ఎవ్రీ శుక్రవారం టార్చరే. కాబట్టి ఏంటంటే వి నీడ్ టు అప్రిషియేట్ గుడ్ సినిమా. మనము ఆ ఇనిబిషన్స్ దాటేయాలి. ప్రపంచమే మన సినిమా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, మన పక్కోటి సినిమా హిట్ అయినప్పుడు మనం యాక్సెప్ట్ చేయకపోతే చాలా నీచ సంస్కారం అవుతుంది, దాన్ని వదిలేదు మనం అంతే. సార్ వాసు గారు.